కందమూరి కుటుంబంలో ఒక విషాదం వాళ్ళ చిన్నమ్మాయికి సంబంధించినటువంటిది ఎన్టీఆర్ గారి చిన్నమ్మాయి ఉమామహేశ్వర్ గారి ఆత్మహత్య చేసుకున్నారు ఆమె ఎందుకు చేసుకున్నారన్నటువంటి అయితే ఎవరికి తెలియలేదు కుటుంబ సభ్యులు ఎలాంటి కంప్లైంట్ చేయలేదు కాకపోతే లక్ష్మీ పార్వతి గారు జా మీడియా ముందుకు వచ్చి దాని మీద అనుమానాలు ఉన్నాయి అంటాం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంటిన్యూగా స్టేట్మెంట్ ఇవ్వడం ఆ తర్వాత లక్ష్మీపార్వతి గారు స్టేట్మెంట్ ఇవ్వడం సీబీఐ దర్యాప్తుకు లేఖ రాయాలన్నట్టు కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేస్తే సిబిఐ ఏంటి అక్కడ లోకల్ పోలీసులైనా ఇన్వెస్టిగేట్ చేస్తారు ముందు అసలు కుటుంబ సభ్యులు కదా చెప్పాల్సింది అక్కడ ఏదన్నా లెటర్ దొరికినా ఏదన్నా లేదు అని అంటే అనుమానం ఉంటే వాళ్ళ కూతురు లేకపోతే అమెరికాలో ఉన్న కూతురు మరొకరిలో మరొకళ్ళు కంప్లైంట్ చేయాలి అలాంటిది ఏమీ లేకుండా ఇటు తీసుకుని వస్తే రాజకీయం ఏంటంటే శవానికి శవం అక్కడేమో హత్య జరిగింది వివేకానంద దాన్ని ఉమామహేశ్వరి మరణంతో ఎట్లా జట్టు కడతారు ఒక యాంగిల్లో ఇక్కడ కోపం ఎవరి మీద అంటే ఆంధ్రజ్యోతి మీద ఆంధ్రజ్యోతి మీద కోపం అక్కడ నందమూరి కుటుంబం మీదకి వెళ్తుంది ఆంధ్రజ్యోతి మీద కోపం ఇద్దరికీ ఉంది వైసీపీకి ఉంది జనసేనకి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఈ వివేకానంద రెడ్డి కేసులో విషయంలో తమని హూకిల్ బాబాయ్ లాంటి ఇష్యూస్ హైలైట్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు హూకిల్ పిన్ని అని అందుకనే పెట్టుకొచ్చారు జనసేనకి ఏంటి కోపం చాలామంది కార్యకర్తలకంటే సాయిధరం తేజ్ వ్యవహారము లేకపోతే చిరంజీవి మెగా కుటుంబంలో ఏ చిన్న వ్యవహారం జరిగినా దాన్ని పెద్ద భూతార్థమేసి చూపించి పెద్ద పుంకాను పుంకాను కథనాలు వీడియోలు డిబేట్లు చేసేటువంటిది అదే నందమూరి కుటుంబంలోకి వస్తే ఏం పట్టించుకోరా ఒకప్పుడు బాలకృష్ణ తుపాకీతో కాల్చినా ఏమీ లేదని చూపించారు అట్లాగే ఇటు ఉమామహేశ్వర గారిదైనా అంతే చూపెడతా ఉంటారు ఎన్టీఆర్ గారి మరణాన్నే తీసేస్తారంటే వాళ్ళు మీడియా హషప్ చేసేస్తుంది అక్కడ వాళ్ళ కుటుంబము పక్కన పెట్టేస్తుంది అన్నటువంటి కోపం వాళ్ళకుంది వాళ్ళు నిన్న సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వ్యాలిడ్ కానీ మరొకటి వ్యాలిడ్ కాదు అయితే ఇక్కడే ఆ గుర్రం దేవేందర్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిజిటల్ విభాగం పెట్టినటువంటిది నిజమా కాదా అన్నటువంటిది ఆయన చెప్పాలి లేదంటే కనుక దాని మీద దర్యాప్తు జరిపించాలి ఏదైతే ఏది లోకేష్ మీద ఆరోపణలు చేస్తూ చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తూ అక్కడేదో ఆస్తి వివాదం తలెత్తింది అన్నటువంటి కోణం ఆస్తికి సంబంధించి లాక్కున్నారంటుంది గతంలో లక్ష్మీపారతి కూడా అదే మొక్క చెప్పారు ఎన్టీఆర్ గారు తనకిచ్చినటువంటి ఆస్తులు కూడా లాగేసుకున్నారు అట్లాగే ఎన్టీఆర్ గారి పర్సనల్ ప్రాపర్టీ భారీగా నాకుండే హక్కును కూడా లాగేసుకున్నారు లాగేసుకున్నారన్నది అట్లాంటి అప్పుడు ఆవిడ సిబిఐ దర్యాప్తు కోరలేదు ఇంకోటి ఆ రోజున ఆవిడ చేతిలో శక్తి కూడా లేదు పవర్ కూడా లేదు ఇప్పుడు ఆవిడ జనం ముందుకు రావడానికి దీనికి లింక్ ఏంటి అంటే ఆవిడ ఇప్పుడు వైసీపీలో ఉంది కాబట్టి ఓవరాల్గా అయితే ఈ వ్యవహారంలో కుటుంబ సభ్యుల కంప్లైంట్ వర్కౌట్ అవుతుంది కానీ ఈ లోపుగా చేసేటువంటిదైతే జనం దృష్టిలో అంటే టీడీపీ దశ శ్రేణుల దృష్టిలో వేరే ఆగ్రహం మహాకోపం ఉంటుంది అదే సందర్భంలో యువతల చర్చనీయాంశం అవుతుంది